ఒక సినిమా కథ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఒక ఎగ్జైట్మెంట్తో పనిచేస్తారు టీం కానీ ఆర్టిస్టులు కానీ అందరూ. సో అల్టిమేట్ మార్నింగ్ షోకి ప్రేక్షకులు చెప్పే తీర్పు కోసం. సో ఈ జవాన్ కూడా అలాంటిదే. హోల్ టీం ఎంతో కష్టపడి మళ్ళీ షూటింగ్ కూడా చేస్తూ ఫైనల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఒకటే హ్యాపీ మూమెంట్ ఈరోజు ప్రేక్షకులు చూసి సినిమా గురించి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని కొందరు, సెకండ్ హాఫ్ చాలా బాగుందని కొందరు. అలా ఫస్ట్ హాఫ్కు కొందరు నచ్చడం, సెకండ్ హాఫ్ కొందరు నచ్చడం అనేది కొన్ని సినిమాలకి అది జరుగుతాయి. అలా ఈ జవాన్ కూడా ఫైనల్గా రేపు చూసే ప్రేక్షకులకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నీ నచ్చుతాయి. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒక ఎక్స్పెక్టేషన్తో నువ్వు ఒక సినిమా చూసినప్పుడు ఒక రియాక్షన్ ఉంటుంది, నార్మల్గా వెళ్ళినప్పుడు ఒక రియాక్షన్ ఉంటుంది. సో రేపు తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూస్తూ ఇంకా అప్రిషియేట్ చేస్తారు. ఇందాకే ఒక గ్రేట్ మూమెంట్, నేను ఆఫీస్లో కూర్చుంటే తేజు పరిగెత్తుకుంటే నా క్యాబిన్లోకి వచ్చాడు. వాళ్ళ మదరు, పిన్ని, అమ్మమ్మ అందరు సినిమా చూసి అసలు తేజుని ఒక అంటే ఇంటికొక్కడని క్యాప్షన్ పెట్టినందుకు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఒక ఫ్యామిలీలో ఇలాంటి కుర్రాడు ఉంటే ఆ ఇల్లుకి దేశానికి ఎంత మంచిది అనే ఈ సినిమా ద్వారా చెప్పిన ఒక సందేశం. సో అలా ఆ ఫ్యామిలీ, మదరు, పిన్ని అందరు అలా అప్రిషియేట్ చేస్తుంటే సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సో ఒక కమర్షియల్ వేలోనే ఉంటూ ఒక మెసేజ్ ఇవ్వడానికి మేము చేసిన ప్రయత్నం సక్సెస్ అయినందుకు వెరీ హ్యాపీ. సో తేజు పర్ఫార్మెన్స్ అండ్ ప్రసన్న పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఒక్కొక్కటి హైలైట్గా చెప్తుంటే ఇట్స్ వెరీ హ్యాపీ. అల్టిమేట్ రవి, యూ అందరితో మంచి పర్ఫార్మెన్స్లు, టెక్నీషియన్స్తో మంచి వర్క్ చేయించుకున్నాం. సో కంగ్రాచులేషన్స్. అండ్ తెలుగు ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, సినిమా బాగుంటే మీరు చూస్తారు. సో మా జవాన్ బాగుంది, మీరు చూస్తారు. థ్యాంక్ యూ.